శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి జూన్ 15వ నుండి 30వ వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృషిక రాశిలో మనకు కేతువు యొక్క ప్రభావం కనబడుతుంది. తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో చూస్తే గురుడు, సప్తమంలో చూస్తే రాహు ప్లస్ బుధుడు, అష్టమంలో చూస్తే శుక్రుడు ప్లస్ రవి, ఇక భాగ్యంలో కుజుడు. ఇక మనం చూస్తే వృషిక రాశి వారు ఏ గ్రహం కూడా ఒక శనీశ్వరుడు విక్రమస్థానం ఉన్నాడు కాబట్టి సంతోషించాలా, లేదంటే భాగ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాలా, రాశ్యాధిపతి భాగ్యంలో నీచిపడ్డాడు అంటే మనం ఆలోచించే వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాడు నీచిపడ్డాడు, రాశ్యాధిపతి నీచిపడ్డాడు, దాని మీద శని దృష్టి ఒకటి. సో ప్లానింగ్ ఏంటి, ఇప్పుడు చేసే ప్లానింగ్ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అనే విషయం వచ్చినప్పుడు ఒక 90% దాన్ని ఎక్కువగా అంటే పూర్వాశ్రమంలో వేసిన ప్లాన్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ టైం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రిజిస్ట్రేషన్ అనుకుంటారు, ఇప్పుడు టైం వచ్చింది, వాడి వాళ్ళ రేపు డేట్లు ఇచ్చారు అనుకోండి, అలాంటప్పుడు మనం ఇంకేం దానికి ఏం చేయలేం. కానీ ఇప్పుడు ఇనిషియేటివ్ చేసి ఏదో పెద్ద పని చేయడం మొదలుపెట్టకండి, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అనుకున్న దాన్ని కంప్లీట్ చేయడం అన్నది వేరు. ఇప్పుడు మళ్ళీ శ్రీకారం చుట్టి కొత్త పని మొదలుపెట్టడానికి మాత్రం ఈ 15 రోజులు స్పెషల్లీ కొంచెం జాగ్రత్త పడండి. అది కుజుడు అటు పరిస్థితి బాగోలేదు, నీచస్థితి పొందాడు, అలాగే చతుర్థం తృతీయ స్థానం ఉన్న శని దృష్టి కూడా దామి పడింది. ఒళ్ళు గురుడు ఏమైనా మనకు సహకరిస్తున్నాడా అంటే గురువు యొక్క దృష్టి చూస్తే ఆల్మోస్ట్ మీ యొక్క ఆయుష్ స్థానాన్ని కొంచెం కవర్ చేశాడు తప్ప, దాన్ని చూడడం మొదలు పెట్టాడు తప్ప మన కుజుడి మీద ఎటువంటి గురు దృష్టి లేదు. కుజుడు దృష్టి గురుడి మీద, గురు దృష్టి మాత్రం కుజుడి మీద లేదు. అంటే దీనివల్ల ఏమవుతాడో మీకు చతుర్థ స్థానం కొంచెం పర్వాలేదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క భాగ్యస్థానం లక్ అనేది ఎలా ఉంది అని చూస్తున్నాం కదా, అక్కడ మాత్రం ఎటువంటి శుభగల దృష్టిలు లేదు. 8th హౌస్ అంతా కంఫర్ట్గా లేదు, 7th హౌస్ కూడా పెద్దగా చెప్పుకోదగా బెనిఫిట్ లేదు. రాజ్యం చూస్తే అధిపతి రవి చూస్తే మీకు వస్త్రంలో కూర్చున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది తులసి రాశి వారికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది కరెక్టా అది కరెక్టా అని నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ నిర్ణయం కరెక్ట్గా ఉండడం అనిపించదు. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, రాజకీయ నీతి అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, ఏ వ్యాపార లఘు పరిశ్రమ వాళ్ళు అనుకోండి, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉన్నవాడు రైతాంగాన్ని కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో పెడతాడు ఈ 15 రోజులు. అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా గురుమంత్రం సాధన చేయడం చాలా అవసరం. ఇక్కడ మళ్ళీ గురుమంత్రం మేము ఎందుకంటున్నాం అంటే ఈ చతుర్థంలో ఉన్న గురుడు మీద కుజ దృష్టి కూడా పడి ఉంది కాబట్టి గురు దృష్టి మనకు అష్టమ ఆయుష్ స్థానం మీద పడుతుంది, అలాగే మనకు రాజ్యస్థానం మీద కూడా గురు దృష్టి పడుతుంది, అలాగే మనం వ్యయ స్థానం మీద కూడా గురు దృష్టి పడుతుంది. పడుతున్నప్పుడు ఏంటవుతున్నాయంటే ఈ రాజ్యాన్ని వ్యయం కంట్రోల్ చేయడం, రాజ్యాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలోనే ఈ మంత్రం చేయడం వల్ల సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఉద్యోగంలో చేసేవాడికి ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది, వ్యాపారం చేసేవాడు వ్యాపార ఎస్టాబ్లిష్ అంటే మధ్యలోని అవతవతలన వ్యాపారం నిలకడగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఉండడానికి అంటే గురు మంత్రం చాలా అవసరం పడుతుంటారు. ఈ 15 రోజుల్లో కూడా మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి, వెళ్తే కొంచెం బాగుంటుంది. ఇంకా రాజనీతిలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన సమయం అని చెప్పచ్చు. మీరు తీసుకోలేరు ఒక నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా ఉండదు. సో దీనిలో 2 రకాలకి ఇబ్బంది పడుతుంది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు మంచిగా వెళ్ళదు, దాంట్లో నుండి ఒక చెడు తీసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అష్టమ స్థానము అలాగే 7th ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ బాగాలేదు కాబట్టి. సో ఇష్టం స్థానాలు ఉన్నప్పుడు అంటే మీకు కొంతవరకు థ్రెడ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు అయితే. అలాగే థ్రెడ్స్ అంటే ఉన్న పదవికి ఒక థ్రెడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీని మూలాన. అలాగే మనకు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అయితేనంటే మొండిగా ఉండగలిగితే బాగుంటుంది, మొండిగా నిలబడడానికి ప్రయత్నించండి, కానీ కొత్త వెంచర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి, అలా ఉండగలిగితే బాగుంటుంది. దక్షిణామూర్తి మంత్రం చేయండి, గురుమంత్రం సాధన చేయండి. కొన్ని సమస్యలు మీకు చెప్పలేము ఇందులో, కానీ సమస్యలను బయటపడ్డాము రాజమార్గంలో రాజ్యం పొందడం జరుగుతుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.